Action. Background. Rolling. Action. कैमरा मुझे अंदर वे बैठक ब्लू चार थीम रखे ग्रीन चार பூப்பழம் హాయ్ ఎవ్రీబడి, నేను మీ రాహుల్ రవీంద్రన్. ఈ శోభన్ బాబు సినిమాలో హీరోగా చేస్తున్నాను. సినిమా సెకండ్ షెడ్యూల్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నానకరాంగూడలో రామారెడ్డి గారి స్టూడియోస్లో చేస్తున్నాం. బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ సినిమా. అంటే నాకు కొన్ని సినిమాలు ఉంటాయి, మనకి రిజల్ట్ ఏమైనా సరే చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసి చేస్తాం. అలాంటి ఒక సినిమా అంటే నేను అలా ఎలా ఎంత ఎంజాయ్ చేసి చేశానో ఆ తర్వాత ఈ సినిమా అంతే బాగా ఎంజాయ్ చేసి చేస్తున్నాను. సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, పెద్ద స్టార్ కాస్ట్, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వెండ్ల కిషోర్ ఉన్నారు, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కోస్టార్. ఎప్పుడు చెప్తుంటాను, నా వైఫ్కి కూడా చెప్తుంటాను ఎప్పుడు, నాకు నా హీరోయిన్స్ కంటే వెండ్ల కిషోర్తో కెమిస్ట్రీ బాగుంటుందని. ఈ సినిమాలో కూడా అంతే. ఐ ప్లే అ డివోర్స్ లాయర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వెండ్ల కిషోర్ ఇస్ మై బిలియనర్ క్లయింట్. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక బిల్ గేట్స్ స్థాయిలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ మిలియనర్ అనమాట. సో ఈజ్ వన్ ఆఫ్ మై క్లయింట్స్. దట్స్ వన్ ట్రాక్ ఇన్ ద ఫిల్మ్. చాలా బాగుంది. అండ్ వీ ఆల్రెడీ వర్క్డ్ విత్ టూ ఆఫ్ ద హీరోయిన్స్. నౌ నెక్స్ట్ షెడ్యూల్లో మళ్ళీ మూడో హీరోయిన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ బోత్ హీరోయిన్స్ నిత్యా శెట్టి యాజ్ వెల్ ఎస్ పార్వతి మేనన్ విత్ హూమ్ వీ వర్క్ సో ఫార్ దివ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. రియలీ టాలెంటెడ్ గర్ల్స్, రియలీ హార్డ్ వర్కింగ్ అండ్ ప్రొఫెషనల్ గర్ల్స్. పార్వతి మేనన్ అయితే ఇప్పుడు తెలుగులో డెబ్యూ చేస్తుంది. నిత్యా శెట్టి ఇంతకుముందు పడేసావే సినిమాలో చేసింది. అండ్ యా, రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు కంప్లీటింగ్ ది ఫిల్మ్ విత్ విప్లవ్. అండ్ ఐ థింక్ ఈ సినిమా షూటింగ్ అయిపోయాక బాగా మిస్ చేస్తాను ఈ యూనిట్ని, ఈ సెట్ని, ఈ అట్మాస్ఫియర్ని బాగా మిస్ చేస్తాను. విప్లవ్ అంటే ఒకే ఏజ్ గ్రూప్ డైరెక్టర్స్తో చేసేటప్పుడు ఆ కెమిస్ట్రీ అసలు వేరు. సెట్లో చాలా సరదాగా ఉంటుంది. కాలేజ్ వెళ్ళి మనం ఎలా ఎంజాయ్ చేస్తాం అలా ఉంటుంది సెట్ కూడా. సో విప్లవ్ ఇస్ ఆర్ ఏజ్ గ్రూప్ అండ్ గాట్ ఎ వెరీ సిమిలర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో ఇట్స్ బీన్ గ్రేట్ ఫన్ అండ్ యాజ్ అ వెరీ క్వర్కీ ఫ్లేవర్. అంటే చాలా ఆయన ఫ్లేవర్ అంటే రేపు సినిమా ఖచ్చితంగా బాగొస్తుందని నమ్మకం ఉంది, కానీ దాని గురించి మేమే చెప్పకూడదు. కానీ ఒకటి మాత్రం ఫ్లేవర్ అయితే సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ
రొమాన్స్ సీన్స్ కానీ ఫ్లేవర్ చాలా కొత్తగా ఉంటుంది. సో యా, ఫింగర్స్ క్రాస్డ్. అండ్ ఇట్స్ శోభన్ బాబు గారు మీద టైటిల్ పెట్టాం కానీ శోభన్ బాబు గారి గురించి కాదు ఈ సినిమా. అసలు సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఆయన సినిమాలో ఎప్పుడు ముగ్గురు హీరోయిన్స్ నలుగురు హీరోయిన్స్ ఉంటారు, అది ఫేమస్ చాలా. సో అలా ఈ హీరో క్యారెక్టర్ కూడా నేను సినిమా అంతా మొత్తం కన్ఫ్యూజ్డ్గా ఉంటాను. సో అందువల్ల శోభన్ బాబు అని పెట్టాం. ఆయన ఇంకో రీజన్ ఉంది, ఆ ఇంకో రీజన్ ఏంటో మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో యా, దట్స్ అబౌట్ ద ఫిల్మ్, దట్స్ అబౌట్ ఆర్ సెట్, ఆర్ యూనిట్. బర్ని గారు కెమెరా చేస్తున్నారు. సో హీస్ డూయింగ్ అ ఫ్యాబులస్ జాబ్ విత్ ద విజువల్స్. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ఇంటీరియర్ చేసాం, ఇప్పుడు ఈ షెడ్యూల్ అంతా ఎక్స్టీరియర్ చేస్తున్నాం, కోట్ సెటప్ అంతా చేస్తున్నాం. సో అండ్ ఇదొకటి ఖచ్చితంగా చెప్పాలి, నాకు చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలని ఒక పెద్ద డ్రీమ్. అంటే స్కూల్లో ఉన్నప్పుడు జాన్ గ్రిషమ్ నాకు ఫేవరెట్ ఆథర్ అనమాట ఆ టైంలో. సో నేను ఆయన బుక్స్ చదివి నేను అంటే ఖచ్చితంగా లాయర్ అవుతాను అనుకున్నాను. లాయర్ అవ్వలేదు కానీ కనీసం ఈ సినిమా వల్ల నాకు లాయర్ అవ్వడానికి ఛాన్స్ దొరికింది. సో ఈ కోట్ వేసుకున్నాక డివోర్స్ లాయరే కానీ ఒక ఛాంపియన్ ఆఫ్ జస్టిస్ అనే ఫీల్ వచ్చింది. సో యా, ఇట్స్ గుడ్ ఫన్, ఇట్స్ గుడ్ ఫన్. ఐ హోప్ ఐ గెట్ టు ప్లే లాయర్ అగైన్ ఇన్ వన్ ఆఫ్ మై అదర్ ఫిల్మ్స్. సో స్టే ట్యూన్డ్, కీప్ చెకింగ్ అవుట్ అప్డేట్స్ ఆఫ్ శోభన్ బాబు అండ్ వాచ్ ద ఫిల్మ్ వెన్ ఇట్ కమ్స్ టు అ థియేటర్ నియర్ యూ. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వందిత. అండ్ నేను ఇప్పుడు రీసెంట్గా సోన్ బాబు మూవీలో వర్క్ చేస్తున్నాను అండ్ వెన్నెల్ కిషోర్ గారి కాంబినేషన్. అండ్ దిస్ టైమ్ ఐమ్ ప్లేయింగ్ లిటిల్ కైండ్ ఆఫ్ కామెడీ అండ్ ఫన్ క్యారెక్టర్. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్ అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. హాయ్ అండి అందరికీ, నేను మీ స్నిగ్ధ. ఈ గెటప్ చూస్తే మీరు అనుకోవచ్చు ఈ మూవీలో నేను ఒక లాయర్ అండి. లాయర్ అంటే నాట్ ప్రాక్టీసింగ్ అనమాట, అసిస్టెంట్ మా రాహుల్ గురు గారు. అండ్ మా ఇట్స్ వండర్ఫుల్ అండి, టైగర్ తర్వాత యాక్టింగ్ విత్ రాహుల్ ఇస్ వండర్ఫుల్. అండ్ వెన్నెల కిషోర్ ఉంటే ఇంకా మీకు తెలిసిందే కదా, టైం అలా అయిపోతూ ఉంటుంది, మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంటుంది ఎందుకంటే నవ్వుతూ ఉంటాం కాబట్టి. మూవీ సబ్జెక్ట్ వినగా చాలా నచ్చిందండి. అండ్ ఇందులో లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను, కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు. ఒక విగ్ పెట్టి కళ్ళద్దాలు పెట్టి ఒక నర్డ్ క్యారెక్టర్ అనమాట, థింగర్ క్యారెక్టర్ లాగా. సో రియల్ లైఫ్ క్యారెక్టర్ అది కాదనుకో, మీకు తెలుసు బాగా. సో బాగా ఎంజాయ్ చేస్తారు షూటింగ్ అప్పుడు కూడా, మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో వెయిట్ అండ్ వాచ్. హలో అండి, నా పేరు కృష్ణతేజ. నేను ఇందులో హీరో రాహుల్ రవీందర్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. లాయర్ గెటప్ అనమాట, ఆయన పెద్ద లాయరు, నేను ఏదో చెట్టు కింద పిల్లర్ టైపు. మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అండ్ నాకు ముఖ్యంగా ఆయన తీసిన ఫస్ట్ సినిమా హితుడు బాగా ఇష్టం. సో కానీ అంత సీరియస్గా ఉండదు, ఇది మొత్తం కొంచెం కామెడీ విధానంలో ఉంటుంది సినిమా. సో చాలా మంచి క్యారెక్టర్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
फुल वाइड अंदर अम्मा चपंटे ओके మూవీలో నా క్యారెక్టర్ పేరు సున్నం సుకుమార్ బేసిక్ గా కొంచెం ఒక మిలినేర్ ఎదవట టైప్ అన్నమాట వాడు కొంచెం అడి ఇన్నోసెంట్ ఆ లేకపోతే వాడి ఇడియట్ ఆ వాడికి తెలియదు అలాంటి ఒక క్లయింట్ సో ఆయనకి ఒక హీ ఒక టైంలో ఒక లాయర్ అవసరం వస్తుంది సో రాహుల్ క్యారెక్టర్ అన్నమాట శోభన్ బాబు సో ఆ లాయర్ దగ్గరికి వెళ్తాడు సో అది ఆ మధ్యలో జరిగే మొత్తం ఫన్ క్యారెక్టర్ నాది విచ్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ బికాస్ దెర్ ఆర్ సమ్ సీన్స్ ఇన్ ద కోర్ట్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఫిల్మ్ అనమాట సో ఇట్స్ ఆల్వేస్ ఎక్సైటింగ్ టు వర్క్ విత్ రాహుల్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ అలయలా మీరు అందరికి తెలుసు మా ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది సో ఈ మూవీలో కూడా ఆల్మోస్ట్ మై ఎవ్రీ సీన్ ఇస్ విత్ హిమ్ లక్కీలీ సో ఫన్ చాలా జనరేట్ అవుతుంది మోస్ట్లీ మాది ఏంటంటే స్క్రిప్ట్ పాయింట్ కంటే స్పాట్ దగ్గర ఇంప్రొవైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ వీ సమ్ టైమ్ నేను కూడా అంటాను తాతను కూడా అంటాడు ఇది బాగా అని అయినా ఒక్కొక్కసారి మరీ పెద్ద అయిపోతుంటుంది సో ఆ టైంలోనే డైరెక్టర్ గారు వచ్చేసి ఇక్కడ కట్ చేయమంటాడు అనమాట సో అలా చాలా ఫన్గా జరిగిపోతుంది అండ్ ఐఎమ్ రియలీ అంటే కొంచెం ఎక్స్ట్రా అయిపోతుందేమో బిస్కెట్ అయిపోతుంది కానీ జెన్యున్గానే ఐఎమ్ లక్కీ టు వర్క్ విత్ రాహుల్ ఎందుకంటే ఒక ఫన్ ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది పెద్ద టెన్షన్ ఉండదు హ్యాపీగా వెళ్ళి సరదాగా వేసుకొని వచ్చేయచ్చు సో అలా అనమాట నేను ఇప్పుడు వెండ్ల కిషోర్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను బ్రో మనం ఎప్పుడు కలిసి సినిమా చేసేటప్పుడు ఒక విషయం మీకు బాగా లక్కీ మీరు ఏంటని ఆలోచించారా మా సినిమాలో ఎప్పుడు మీకు మంచి పేరు ఉంటుంది అవును నిజమే యాక్చువల్లీ ఈయన ఈయన సినిమాలో పాపం ఎందుకు చాలా కన్సిడరేట్ నా బతుకు ఒక హీరోయిన్ ఇస్తాడు ఆమె కూడా మరీ ఏదో టిపికల్గా కామెడీని పక్కన పెట్టే హీరోయిన్ కాకుండా చాలా బాగుంటుంది సో ఆ విషయంలో నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నా ఫస్ట్ సినిమాకి బాలుశ్రీ మేరన్ ఇచ్చారు ఈ సినిమాకి కూడా పేరు తెలియదు కదా అమ్మాయి చాలా బాగుంది సో అదే చెప్పాను కదా ఇందాక సో రాహుల్తో ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది నాకు అనమాట సో ఓకే థ్యాంక్ యూ బ్రో అండ్ ఎనీ స్పెషల్ ఇన్సిడెంట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ సో ఫార్ స్పెషల్ ఇన్సిడెంట్స్ అంటే కొంచెం మీరు చూస్తున్నారు కదా ఈ కాస్ట్యూమ్ కొంచెం డిఫరెంట్ అనమాట సో దీనికి ఒక సపరేట్ మ్యానరిజం సో అదేంటంటే కొంచెం మరీ అంటే ఐ డోంట్ రివీల్ ఎవ్రీథింగ్ అంటే నేను యూజువల్ క్వశ్చన్ అడిగితే మీరు ఎటకారం చేస్తారనుకున్నా కానీ పాపం చాలా సిన్సియర్గా చెప్పారు కెమెరా ఉంది కాబట్టి కెమెరా లేదంటే వేరేలా చెప్తారు బట్ ఐ లీవ్ ఇట్ యు సో అదనమాట శోభన్ బాబు ప్లీజ్ వాచ్ ఇట్ Hi viewers, this is Paruthi Nair and we are on the sets of the movie Shobhan Babu. Rahul Ravindran is the hero, Viplab is the director and we are right now at a court setup. That's why you see me, dressed up as a lawyer and so is the hero a lawyer in the film. And it's great fun, it's a great experience and the set is a lot of fun and it's my first Telugu experience. So it's actually quite, it's the language is very interesting and I think Telugu is one of the most easiest and nicest languages to hear and to grasp. So it's a good fun environment to shoot in. And I hope I do a lot more Telugu films because I'm actually having a lot of fun here. Thank you. Action.
Background!